పొగత్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నీకు అందరు దండం పెడుతున్నారు. ఎందుకని నానా? నేను పోలీస్ని కాబట్టి. పోలీస్ అంటే ఏంటి నానా? నీకు రామాయణం తెలుసా? రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు హనుమంతుడికి కంప్లైంట్ ఇచ్చాడు. హనుమంతుడు ఇన్వెస్టిగేషన్ చేసి సీత లంకలో ఉందని కనిపెట్టి రాముడి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ గా లంకకు వెళ్లి అక్కడున్న చెత్త వెదవలందరినీ తన తోకతో లాఠీ చార్జ్ చేసి సీతారాముల్ని కలిపాడు. ఆ తర్వాత వాళ్లతో వెళ్లిపోయాడు. హనుమంతుడు చేసిన ఆ డ్యూటీ ఇప్పుడు మనకిచ్చారు. ప్రపంచానికే పోలీస్. జై వీర హనుమాన్. Thank you.
చిన్న చిన్న పిల్లలు ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసిపాపలు ముక్కలు ముక్కలైపోతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాలు, కానీ వాళ్ళ ప్రజల చేతుల్లో AK-47s, మిసైల్స్, బాంబ్స్, వాళ్ళని వాళ్లే చంపుకుంటున్నారు. మళ్ళీ వాటిని ఇక్కడ అమ్ముతున్నారు. చదువులంటూ ఎంట్రెన్స్లంటూ, ఆ తర్వాత ఉద్యోగాల వేట, ఆఫీసులో అమ్మాయిల వేధింపులు, రుణాలు, రాజకీయాలు, ఇవన్నిటికీ విసిగి విసిగి వారానికి ఒక్కరోజు ఒక్క పూట వెళ్ళాం పిల్లలతో బయటకు వస్తే ఢామ్. మరి మనమేం చేస్తున్నాం? పోలీసులంటే బాంబు పేలాక శవాల్ని లెక్క పెట్టడానికో, విక్టిమ్స్ ని హాస్పిటల్లో చేర్చడానికేనా? నా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ్, ఏ కులమైనా ఏ మతమైనా కష్ట వచ్చినప్పుడు తలుచుకునేది ఈ నక్షత్రాన్నే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. అందుకే ఈ డేగా టీమ్. నో అరెస్ట్, నో ఎఫ్ఐఆర్స్, నో ఇంటరోగేషన్స్. వాడు గన్లో బుల్లెట్ పెట్టే లోగా వాడు ఎక్కడున్న ఎతికి బయటికి తీసుకొచ్చి ఇక్కడ గన్ పెట్టి పాప్. గన్ను కొనడమో అమ్మడమో కాదు, చూడ్డానికి కూడా ఉచ్చ పోసుకోవాలి ఒక్కొక్క నా కొడుకు. థ్యాంక్ యూ. అలెగ్జాండర్ ఇక్కడ. Outers and Porambokes are not allowed. అంటే నేను అనేది ఈసారి ఎలాగో పాస్ అయిపోతా కదా, ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు బాబాయ్? ఎస్ఐ జాబ్ కి 3 attempts, అందులో 2 already failed by you. ఇంగ్లీష్ బాబాయ్ దెబ్బ కొట్టేసింది. Somebody from London will come and write for you. బాబాయ్ మన దేశాన్ని అణగబెట్టిన బ్రిటిష్ వాడు వదిలిపోయిన ఇంగ్లీష్? మన దేశాన్ని కాపాడే పోలీసుడికి ఎందుకు బాబాయ్? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, నిజాయితీయా? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, పట్టుదల? అసలు మన పోలీసుడి కావాల్సింది ఇంగ్లీషా, సాహసమా? పోలీస్ వర్డ్ ఇంగ్లీష్ రా బ్లడీ ఫూల్. చిచి, అది కూడా ఇంగ్లీష్ దరిద్రమేనా? సరే, రక్షక భటుడు అంటే ఆంజనేయ స్వామి. చూడు, నేను సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయి మనందరూ తలెత్తుకునేలా ఒక గొప్ప పని చేయకపోతే నా పేరు రామారావే కాదు బ్లడీ ఫూల్. పాపం యువర్ మామ్, షీస్ రన్నింగ్ ఎ టీ షాప్ ఇన్ బిఫోర్ ద పోలీస్ స్టేషన్. గో గివ్ హర్ ఎ హెల్పింగ్ హ్యాండ్. వాళ్ళ ముత్తాత స్వాతంత్రం ముందు హోమ్ గార్డు, వాళ్ళ తాత స్వాతంత్రం తర్వాత కానిస్టేబుల్, వాళ్ళ నాన్నగారు మన పోలీస్ స్టేషన్ లోనే హెడ్ కానిస్టేబుల్. ఆ రకంగా చూస్తే నా కొడుకు ఎస్ఐ అవ్వాలి కదా. ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఈసారి తప్పకుండా ఫెయిల్ అవుతాడు. నీ నోరా తాడి మట్టారా, ఎలుగు బడిలా ఉండి నువ్వే కానిస్టేబుల్ అయ్యో, నా కొడుకు ఎస్ఐ అవ్వలేడా? నువ్వు డబుల్ తీయరా. యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాడిని తిట్టడం చట్టరీత్యా నేరమే. అలా చెప్పరా బాబు మీ అమ్మకి. ఇప్పుడే ఇలా ఉంటే రే పొద్దున పొరపాటున ఎస్ఐ అయినామనుకో, మా పని గోవిందా గోవిందా. ఆ అయితే వెళ్ళు బాబాయ్, రోజు ఎవరో ఒకరికి మన ఫ్యామిలీ చరిత్ర చెప్పకపోతే నీకు నిద్ర పడతా. సార్, సార్కు 4 టీ. ఎస్నాన్ సార్. అమ్మా అమ్మా, అర్జున్ ఇన్స్పెక్టర్ గారికి టీ. ఒరే ఒరే, నువ్వు ఇలా టీలు మోసుకెళ్ళడం నాకు అసలు నచ్చట్లేదురా. నువ్వు ఎస్ఐ యూనిఫామ్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్ళాలి. ఒరే హోమ్లెస్ రారా. ఏంటమ్మా, అది నాన్న పనిచేసిన స్టేషనే. నాన్నేమన్నాడు? పోలీసులంటే ఆంజనేయ స్వామి అన్నాడు. మనం ఇన్స్పెక్టర్ అయ్యేదాకా ఆంజనేయ స్వామికి సేవ చేసుకుంటాం. పుణ్యమే అమ్మా. నువ్వు బంగారురా. బాగున్నావు బాబాయ్? బాగున్నారా? గుడ్ మార్నింగ్ బాబాయ్. మార్నింగ్ రా. ఏ కేసు పెట్టాలో మాకు తెలుసు, ఇది 415 బాబాయ్. 415 రా. 415 అంటే డైరెక్ట్ గా మోసం చేయడం. 416 అనుకోండి, ఎదుటి వాడి పేరు వాడి మోసం చేయడం. ఏంటక్క, పెళ్లి రోజు కూడా లీవ్ లేదని ఫీల్ అవుతున్నావా? అవునరా. మన పోలీస్ వాళ్ళకి హాలిడేస్ ఉంటే జనాలకి హ్యాపీ డేస్ ఎలా ఉంటాయక్క? బా చెప్పావు తమ్ముడు. ఏ గారికి ఒక 5, ఎస్ఐ గారికి ఒక 3, నాకు ఒక. ఆ బైకంతా 15,000 కూడా రావు సార్. కాస్త జాగ్రత్త బాబా, ఈ మధ్యన అసలే మీడియా వాళ్ళు ఏసీపీ వాళ్ళు ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి మరీ పట్టుకుంటున్నారు. నేను ఊరికే అనరా. ఎరా, ఇది మీ బాస్ పనేనా? లేదన్నా, ఈ మధ్య బైకులు దొంగతనం చేయట్లేదు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా. అయితే ఆ పీటర్ గడ్ పనే కరెక్టో.
మీ ఫ్రెండ్ పీటర్ గారిని పట్టుకొస్తే ఆయన బైక్ కూడా వచ్చేస్తాడు. ఇవన్నీ బాగా తెలుసురా నీకు. నాకేం తెలుసు సార్, నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఏదో చిన్న కుర్రాడు పాపం అని పనులు పెట్టుకున్నాం సార్. ఇంతకు ముందు కూడా మా ఇంట్లో చాలా సార్లు డబ్బులు పోయేశారు, చెప్పరా? అవును సార్, అమ్మ ఇచ్చిన డబ్బులు నేను స్నానానికి వెళ్తూ కరెక్ట్ గా నా గైడ్ లో 45-46 పేజ్ మధ్యలో పెట్టాను సార్. ప్రీడు అక్కడ ఉన్నాడు సార్. ఈ బుక్ లో పేజ్ నెంబర్ 45-46 ఎక్కడ ఉందో చూపి. నీ కూడా వింటరా మధ్య మధ్యలో సార్? ఈ అబ్బాయి అబద్ధం చెప్తున్నాడు సార్. మా అబ్బాయి అబద్ధం చెప్పడం ఏంటి సార్? ఇప్పుడే తేలిపోద్ది, ఒక్క నిమిషం ఆగండి. ఆగండి, నువ్వు చూపించరా. ఇది ఆ పుస్తకం కాదు, ఇది వేరే పుస్తకం. అది వేరే బుక్ అంటరా పాపం? ప్రపంచంలో ఏ పుస్తకంలో అయినా సరే 45-46 పక్క పక్కన ఉండవు సార్. ఒక పేజీకి ఇటు అటు ఉంటాయి. చేసిన తప్పు ఒప్పుకున్నాం అనుకో, అది పశ్చాత్తాపం అవుతుంది. అదే మేము పట్టుకున్నాం అనుకో, దొంగతనం చేసినందుకు, చేసిన దొంగతనం ఇంకోటి మీద నెట్టినందుకు, అది తెలివైన మా సిఐ గారికి అబద్ధం చెప్పినందుకు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. చెప్పు. తీసానన్నా. ముందు పిల్లల్ని సరిగా పెంచడం నేర్చుకోండి, ఆ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇద్దరు. సారీ సార్, టైం వేస్ట్ చేస్తారు, వెళ్ళండి. రామారావు సార్, చెప్పండి సార్. నువ్వు ఇంక ఎస్ఐ అయిపోవచ్చురా, నా శిష్యరికంలో చాకులో తయారేవనుకో. థ్యాంక్స్ సార్. అవును, ఈ 45-46 పేజెస్ ప్రతి పుస్తకంలో అలాగే ఉంటాయా? అదేం సార్ మీకు తెలీదా సార్? అంటే మేము చదువుకునేటప్పుడు మా పుస్తకాల్లో నంబర్లు ప్రింట్ చేసేవాళ్ళు కాదు. సెల్యూట్ సార్. టీ బడి పట్రా. చూడమ్మా, ఒక్కరు కూడా డ్యూటీ సరిగ్గా చేయట్లేదే, అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి? ఏమైందిరా? ఇదిగోరా, ఆయన ఇంకెన్నాళ్ళే, 2.5 నెలలు నేను ఎస్ఐ అయ్యాక చూపిస్తా. ఒక్క తప్పుడు కేసు ఉండదు, ఒక్క కేసు పెండింగ్ ఉండదు. దర్దర్లాడి చేస్తా స్టేషన్ మొత్తాన్ని. సార్ అమ్మ, ఇన్స్పెక్టర్ గారు టీ ఇవ్వాలి. అబ్బా, మధ్యలో ఎందుకు పాడుతావరా? బర్రె కొంచేసుకొని దున్నేనుగులా ఉన్నా మ్యూజిక్ డైరెక్టర్ పాడుతున్నాడు కదా, ఎవరు సార్? మాస్టర్ వీడు, నువ్వు ఎవరిని అంటున్నావు నాకు అర్థమైంది. ఏదో ఈ సాంగ్ లో డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ డిస్కస్ చేద్దాం అని ఇక్కడ పిలిపించా. కస్టమర్ కస్టమర్ లో క్రియేటివ్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే అలాగే. మీరు పాడండి తమ్ముడు. దీని పళ్ళు చూస్తే పల్లి పట్టిలో సభ్య చెప్పి ఎంతసేపోతుందిరా? తిండి తిండి వస్తుందిరా, లంచ్ టైం తిండి వస్తుంది. పందిలక్క తిందుగారు, నువ్వే తిందుగారు. సభ్య చెప్పారా మాస్టర్కి? మాస్టర్ ఎద్దోకేనా? బీఫ్ చికెన్ రా, చికెన్ చెప్పు. చికెన్ బీఫ్ వద్దా మాస్టర్? నిన్ను తింటా, నిన్ను తింటా. నెక్స్ట్ తమ్ముడు మీరు పాడండి. దీని పళ్ళు చూస్తే పల్లి పట్టిలో ఈ పాటకు మనం ఏం చేద్దాం అంటే స్పెయిన్ వెళ్ళి మాటిమాటి స్పెయిన్ అనకండి, ప్రొడ్యూసర్ గారికి పెయిన్ వస్తుంది. అంటే నేను స్పెయిన్ అని ఎందుకు అన్నానంటే హైదరాబాద్ లో చేయకపోవడానికి 2 రీజన్స్ అండి. ఒకటి, ఇక్కడ స్ట్రీట్స్ చాలా అగ్లీగా ఉంటాయి. 2, ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తూ ఉంటారు. సో రిస్క్ ఉంది కాబట్టి అందుకనే అన్నాను. ఫోన్లేండి, మనం ఇలాంటి ఓ సెటప్ ని ఆర్ఎఫ్సీలో ప్లాన్ చేద్దాం. పని పాట లేకుండా రోడ్డు మీద పొరంబొగల్లో తిరిగే వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు కదండి. అలాంటి ఓ సెటప్ లో మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ తోటి ఒక 500 మందితోటి మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ వేసి ఒక సెటప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ సెటప్ మధ్యలో ఒక గోల్డ్ కార్. అందరూ ఆ కార్ లోంచి ఎవరు దిగుతారా అని ఎదురు చూస్తున్నారు. ఆ కార్ డోర్ మీద ఒక హాట్ హ్యాండ్. కింద కాలు పిచ్చెక్కిపోతున్నారు. దాని తర్వాత తాయి మన కెమెరా ఎలా క్లోజ్ వెళ్తా ఉంటది, టింగ్ టింగ్ వేసి పెడతాడు. అక్కడ నేను కంపోజ్ చేసిన మూమెంట్లు ఏంటి, ఇక్కడ నువ్వు వేసే స్టెప్లు ఏంటి?
Do you have any idea who am I? I am one of India's best choreographer. నాకెన్న అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అవును చాలా గొన్నా. మా మా కాస్ట్యూమ్. నేను కష్టపడి 1 వీక్ తపస్సు చేసి క్రియేటివ్ గా కంపోజ్ చేసిన స్టెప్ని కంపు కంపు చేసి పడేస్తావు. డాన్స్ అసిస్టెంట్ మీ డాన్స్ అసిస్టెంట్ లా ఉండు. మీరు కంపోజ్ చేసినట్టే చేసిన కదా మాస్టర్. వేసేస్తాకే చేసాను సార్ అంటే నోట్లో మరమరాలు వేసుకున్నట్టు చేస్తావు ఏంటి? నువ్వు ఎలా చేసావు చెప్పనా? ఏంటిది ఫిట్స్ వచ్చిన కాకిలాగా? డాన్స్ ఇస్ మెంట్ టు హావ్ గ్రేస్. ఇది కదా గ్రేట్ మాస్టర్. మీరు ఇది కంపోజ్ చేయలేదు కదా మాస్టర్. రిహార్సల్స్ కి రారు, పోన్ రండి నేర్పిస్తాం అంటే రారు. గెస్ట్ హౌస్ కా రేయ్ రిహార్సల్ కి నీకు చెప్తే నువ్వు పంచడం ముందే చెప్పినప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చింటే ఇవన్నీ ఉండేవి కాదుగా. పళ్ళు రాలి పోతాయి ఏంటే కూసో ఎర్రకోతి మొహం తర. ఏ మర్యాదగా మాట్లాడు. ఎర్రకోతిని నేను కాదురా, నల్ల పందివి నువ్వే. నన్నే కొడతావే నువ్వు? నిన్ను సినిమాల్లో కాదే షార్ట్ ఫిల్మ్లో కూడా రానివ్వనే. నిన్ను గాని కృష్ణానగర్ రోడ్ల మీద అడుక్కు తినే పొజిషన్ కి తీసుకురాలేదు. నేను ఇండియాలో టాప్ పోస్ట్ కొరియోగ్రాఫర్ ని కాదు. నమస్తే బాబాయ్. టార్గెట్లు కాదు బాబా, టాబ్లెట్లు. రోజు కరవి కేసు అయినా పట్టుకోవాలి. పోలీస్ ఉద్యోగంలో చేరిన తర్వాత టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి, టెన్షన్ తట్టుకోలేక. సరే సరే ఫోన్ పెడి. ఎరా రామారావు, ఈ క్యారేజ్ డ్యూటీ మానేసి మా డ్యూటీలు ఎప్పుడు జాయిన్ అవుతావరా? డ్యూటీలో ఉన్న పోలీసు అని ఎగిరి గుండెలు తన్నాడు బాబాయ్. పాపం బాబాయ్, అతను డబ్బుంటే ఏమైనా చేయొచ్చా? వాళ్ళు ఇస్తారా? అడవడం నీకు తెలుసా? ఎవడైతే మనకేంటి బాబాయ్? పోలీసులు బాబాయ్ మనం. రే ఆడి కమిషనర్ కొడుకురా బాబు. కమిషనర్ కొడుక? కమిషనర్ కొడుకు అయితే ఇంకా బాధ్యత ఎక్కువ ఉండాలి బాబాయ్. ముందు కమిషనర్ ఫోన్ చేయి బాబాయ్, ఆయనకి చెప్పు బాబాయ్. రే పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యే ప్రతి వాడు ముందు ఆనెస్ట్ గాను స్ట్రైట్ గాను ఉంటారు. 10 ఇయర్స్ సర్వీస్ తర్వాత నాలా తయారవుతారు. ఇది కూడా చెప్పలేదు బాబాయ్. నువ్వు కూడా. రే ముందు పోలీస్ అవరా? అదేదో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యి అప్పుడు కనపడు. దొబ్బకరా నీ అబ్బా ఇంటికెళ్ళ బాబాయ్. రామారావు బాబాయ్, పోలీస్ జాబ్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే చావనన్నా చేస్తాను తప్ప నీలా మాత్రం తయారవ్వను బాబాయ్. తప్పురా, ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళు మనుషులే కదా, అలా ఇన్సల్ట్ చేయకూడదు. ఇదిగో మన ఇంట్లోనే ఇలా జరిగితే అందరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాంగా. 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా బ్రతకాలి. అయ్యో ఓకే, టిఫిన్ చేసావా? రెడ్ స్నానం చేసి టిఫిన్ చేయి. సార్ వీఆర్ 0-10. వీస్ ఫ్రమ్ ద యూపీ మాఫియా సార్ కనెక్టెడ్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ హస్ కమ్, విల్ సాల్వ్ ఇట్ సూన్ సార్. యా ఓకే సార్. సార్
అలెగ్జాండర్ గురించి ఏమైనా తెలిసిందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఏమయ్యాడు రాడు? ఫోన్ కలవట్లేదు, ఇంటికి రావట్లేదు. నీతో ఏమైనా టెస్ట్లో ఉన్నాడా? నో సార్. అవును, మరి వాడు డ్రైవర్ పేరు సీతారాం కదా? అవును సార్. వాడిని పట్టుకురండి, ఐ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. గెట్ హిమ్ సార్. దానికేంటి సినిమా వాళ్ళు రోజుకో డ్రెస్ లో వస్తారంటే పిల్లకి దిష్ట తగులుద్ది అన్నట్లు నిన్న ఏటేసుకొని వచ్చింది కసక్కుమన్న కౌబాయ్ పిల్ల డ్రెస్. ఏంటి కౌబాయే? కత్తిలా ఉంది. చమక్కుమన్న చాపల పిల్ల డ్రెస్. చాపల పిల్ల లవ్లీ గున్న లంబాడి పిల్ల డ్రెస్. మరి ఎలా డ్రెస్ అన్నా? ఎవరికి తెలుసురా, చూడరా. ఇంకెళ్ళవే, వీళ్ళు కళ్ళే పడి దిష్టి తగిలేటట్టుంది. ఇంకెళ్ళండమ్మా, చూసుకోండి. థ్యాంక్ యూ సూరి భయ్యా. థ్యాంక్స్ అక్క. బాయ్. అంకిల్ కమిషనర్ గారు మీ నాన్న అర్జెంట్ ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పారు. కమిషనర్ గారు ఏమైంది అంకిల్? ఏమీ లేదమ్మా, తాగేసి డ్యూటీకి వెళ్ళడం లేదు కదా, అందుకే కమిషనర్ గారు పిలిపించుట్టాడు. అకౌంట్ చూడు. ఒకసారి అర్జెంట్ వచ్చి కలవమని చెప్పమ్మా. టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు. కమెంటరీ కమెంటరీ టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు. ఓ మై గాడ్, చింటూ ఇట్ ఇస్ సిక్స్. హై క్యూరీస్, వాట్స్ అప్? ఎస్సక ఇంగ్లీష్ క్రికెట్ మ్యాచెస్ కమెంటరీ బై రామారావు. రామారావు మస్ట్ బి క్రేజీ నో. అబ్బా, తెల్లోడు మనల్ని వదిలి 69 సంవత్సరాలైనా ఆడి ఇంగ్లీష్ దరిద్రం మాత్రం మనల్ని ఇంకా వదలలేదురా. ఎవడన్నా ఒక్కసారన్నా ఒక్క తెలుగు పద్యమనే చెప్పగలరా? ఎస్ అక్క, వెరీ హార్డ్ టు బేరింగ్. ఏరా, అంత కష్టపడి ఇంగ్లీష్ లో కమెంటరీ ఇస్తే అలా అంటావా? ఓకే, హావ్ యు గైస్ సీన్ మై నానా? ఆ ఓయ్, నన్ను అలా చూడకు, నేను రాను. ఎస్ఐ గారు. ఒరే, ఇంకెళ్ళక తప్పదు, దిగిపోరా. బాగానే ఉండేవాడు కదే, సడన్ గా ఏమైందా మామయ్యకి? తాగుడు అలవాటు అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ తాగిపడిపోతున్నాడు. అడిగో అడిగో అడుగు. ఇంటికి వెళ్దాం. జాగ్రత్త మామయ్య, జాగ్రత్త, కింద మెట్టు ఉంది. ఒకప్పుడు ఆయన కనబడితే డిపార్ట్మెంట్ మొత్తం సెలబ్రేట్ చేసేది. సడన్ గా ఏమైందేం పాపం, ఇలా అయిపోయాడు. మేరా భారత్ మహాన్ హై, మహాన్ హై. సెక్షన్ నెంబర్. జమునా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదురా, ఏం జరిగిందో, ఎందుకు అలా తాగుతున్నాడు, ఎంత అడిగినా నానే ఏం చెప్పట్లేదురా. ఇలా తాగి తాగి రోడ్ల మీద పడిపోతుంటే
తరికి ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయం వేస్తుందిరా. అమ్మాయి ఎలాగో లేదు, నాన్నకి ఏమైనా ఏంటంటే నాకు ఎప్పుడూ కష్టాలే. చిన్న జమున ఆయన పాప ఏదో బాధలో ఉన్నాడే, చెప్పుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ళు వదిలేస్తే ఆయనే సెట్ అయిపోతాడు. ఆ మొత్తం దానికి చచ్చిపోవడం ఏంటి? రెండు నెలలు నేను ఎస్ఐ అయిపోతాను కదా, అప్పుడు నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు కదా, మామయ్య కూడా మనతో పాటే ఉంటాడు. ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకే? సరేనా? ఓకేనా? నాకు నాకు ఒక ముద్దు కావాలి. నమస్కారం. నమస్కారం. వీడి పనే బాగుంది, చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చేసి ఫ్రీగా పని చేయించుకుంటాడు. కైంత్రి నాయాలి. నమస్తే భాయ్. ముక్తర్ భాయ్, ఎల్తది సరిగా చూసుకుంటున్నావా లేదా? పళ్ళు అయి తిను టైంకి, ఆరోగ్యం బాగుంటది. నువ్వు లేకపోతే చాలా మంది ఇబ్బంది పడిపోతారు. ఏటలా నవ్వుతావు పళ్ళక? ఛత్తీస్గఢ్ బుకింగ్ అదేదో ఎంత పొడవు ఉంటుందట కదా, ఏంటిది అది? ఇలాగ ఇక్కడ బాంబే చెత్త అలాగే అక్కడికి వెళ్ళి పేలిపోతాడు కదా. రాకెట్ లాంచర్ ఇది రేట్ అది? ఈ ఒక డజను అర్జెంటు. తర్వాత మనకి కడప బుకింగ్, సెల్ ఫోన్ బాంబులు ఈ యొక్క అరడజను. బస్ బస్ అని ఎత్తవేటి? ఈడ ఆడి మీద బాంబు వేస్తాడు కదా, వాళ్ళ తాలూకా మనుషులు కూడా మళ్ళీ ఈడి మీద బాంబు వేస్తారు కదా, ఆ బుకింగ్ కూడా వాళ్ళకే వస్తుంది. ఇక కూడా అలాగే బతికేస్తుంది మరి. ఇకపోతే సైనా కాలేజీ కేఈ, యూనివర్సిటీకి 1500, తర్వాత సిటీ సెంటర్లో పచ్చపప్పును చూసావా, దానికి ఒక ఎయ్యి. ఆ మర్చిపోండా, మినిస్టర్ కొడుకు బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్, దానికి ఒక ఎయ్యి కావాలి. అదే నైస్. పట్టాలి పట్టాలి. టోటల్ పేమెంట్లో 50% ఆన్లైన్లో అయిపోయింది, మిగతాది డెలివరీ అయిన తర్వాత క్యాష్ కట్టేస్తాను. ఎప్పుడు ఇస్తావు? వెలగిస్తావు నెక్స్ట్ వీక్. ఆల్ రైట్ బాయ్. గ్యాప్ ఉంది కదా, రాయలసీమ ఎక్స్ప్రెస్ కేసురెడ్డి నెక్స్ట్ వీకే. ఫిగర్ మాత్రం కామంగా బాయ్. ఇప్పుడు నీకెంత బిజినెస్ పెంచుతాను కదేటి, నాకు కూడా సిట్టం పర్సంటేజ్ పెంచియొచ్చు కదా. సెల్ ఫోన్ బాంబ్ ఫ్రీగా ఒకటి నీ కారులో పెట్టించుకుంటావా? నువ్వు గివ్ అయిన బాబు. తొందరగా పోనీ, ఫ్యాషన్ షోకి టైం అవుతుంది, నా యాంకర్ కోసం మీటింగ్. A very good evening to all you lovely and beautiful people. మెల్లగా, అందరూ ఇటే చూస్తున్నారు. చెప్పే పోలీస్ ఎస్ఐ గారు గొప్పలి. నువ్వు ఎస్ఐ గారు అయిన తర్వాత మనకి పోలీస్ క్వార్టర్స్ వద్దు, మారిపోదాం రా. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఒక 3-bedroom ఫ్లాట్ దిగు. పర్లేదు, ఒకసారి దిగు. ఒక ఎస్ఐ ఉద్యోగికి నెల జీతం ఎంతో తెలుసా నీకు? ఎంత? 28,315 రూపాయలు. డిఏ 15%, ఎల్సీఏ, ఎల్ఎల్ఏ, యూనిఫామ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కలిపి గ్రాస్ సాలరీ 36,310 రూపాయలు. ఓ సంతేనా? అంతే. ఓయ్ మరి సైడ్ ఇన్కమ్. ఏయ్ లంచమా, రామారావు ఇక్కడ. 3 generations పోలీస్ ఫ్యామిలీ. రామారావు అంటే డ్యూటీ మాత్రమే. లంచం గించో, నథింగ్ నోనో. నువ్వు మారవరా. A very good evening to all you lovely and gorgeous people of Hyderabad. Neeru's is launching their brand new collection in an exclusive show just for you. And put your hands together for these pretty women in Neeru's.
వెళ్ళిపోతున్నారు? మా అమ్మకి హార్ట్ అటాక్ అండి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, అర్జెంట్గా వెళ్ళాలి. రమేష్ యాదవ్ సార్. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? చెప్పమ్మా. సెల్ఫీ. నేను చెప్పేది వినండి. గొడవ చేశారంటే మొత్తం అందరినీ లోపల చేస్తాను. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హ్యాండ్ బ్యాగ్లు ఏమైతే మిస్ అయిపోయినాయో మొత్తం లిస్టు రాసి మా లేడీ కానిస్టేబుల్ కి ఇవ్వండి. వాడిని బాగా ఇంట్రాగేట్ చేసి. నేనేం చేయలేదు. నేను వాగరా. అదే వాడిని ఇంట్రాగేట్ చేసి రెండు మూడు రోజుల్లో ఏం జరిగిందో మీ అందరికి ఇంటిమేట్ చేస్తాను. ఓకే? స్మైల్. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏంట్రా? నాకే చెప్పాలి సార్, నేను దగ్గరికి వచ్చారు. అమ్మ దూరు సార్, నీ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో, పోలీసు ఉద్యోగానికి పని తీరకుండా పోతావు. చూడు, మీ అమ్మ మొహం చూసి ఇప్పుడు వదిలేస్తున్నాను సార్. మూడు రోజుల్లో దాన్ని ఎవరినో ఎత్తికి ఆ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాగులు మొత్తం తీసుకొచ్చి ఈ స్టేషన్ లో అప్పగించాలి సార్. లేదంటే ఎఫ్ఐఆర్. తీసుకెళ్ళండి. నువ్వు మళ్ళీ రాగతాలు షబు. టెన్షన్ లో నేను అర్జెంట్ గా ఫేస్బుక్ లో పెట్టాలి. ఎన్ని లైక్స్ వస్తాయో. అరే రామారావు, ఈ గొడవలని తొందర క్లియర్ చేసుకోరా. వచ్చే నీకు ఎస్ఏ సెలక్షన్. లేదంటే మళ్ళీ గోవింద. ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు జమున. ఇది జామరు. జామరు అంటే అమ్మ కొట్ల బలదు హాస్పిటల్ ఉందో దొంగని పేరిస్తే నిజం నమ్మేసి ఎగేసుకుని హెల్ప్ చేసి ఇరుక్కుపోయారు బాబాయ్. నన్ను దొంగంటే ఏంటి బాబాయ్? ఎంత బాధేస్తుంది తెలుసా? అసలు పాప ఎలా ఉంటుంది? హైట్ 5'7½, 34, 24, 34, 36, బ్రౌన్ ఐస్, తెల్లటి తెలుపు, అథ్లెటిక్ బిల్డ్, కత్తి లాంటి ఫిగర్. అదన్నమాట సంగతి. కోర్టమల్లా ఎలా కొనుక్కుందా? ఏదో ఆడపిల్ల కదా, వచ్చి అడిగింది కదా, జాలి పడి రన్నింగ్ ఆటో కూడా ఆపి లోపల కస్టమర్ కిందకి దింపి నేనే స్వయాన సూట్ కేసు తీసుకుని లోపల కూర్చోబెట్టి ఆటోను ఒక ఫోటో, డ్రైవర్ ఒక ఫోటో. రమేష్ యాదవ్ సార్. అబ్బా దొంగనా చాచా. డబల్ గా మీటర్ లెక్కున్నా సార్, మీరు పొరపడుతున్నారు. చెప్పు, పోలీసులు ఎలా కొడుతున్నా సార్? దాన్ని ఎక్కడ దింపేవరా? దేని దాన్నే దాన్ని దేని ఈ డబుల్ కమిటారా? గూట్లే ఎక్కడ వెళ్ళిపోయినా బా. ఐపీఎస్ ఆఫీసర్ కాలనీ. ఐపీఎస్ ఆఫీసర్స్ కాలనీనా? నాను అటు వెళ్ళిపోతున్నావు, డ్రాపింగ్ చేసి మొత్తమా? చాలా స్వీట్ అండి. సార్ అమ్మాయి దొంగ అనుకున్నా, ఈడు కూడా పెద్ద దొంగలాగా ఉన్నాడు సార్. ఈడే దొరకట్లేదు, వెళ్తున్నా సార్. సార్ 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 మళ్ళీ సార్ పడిపోతాను సార్.
అమ్మో నాకెందుకులే ఎగిరెగిరి అంతా ఉంది అయ్యా ఆల్మోస్ట్ దొరికేసింది పట్టేసుకున్నాను నీ టైంలో ఎగిరి తన్ని పారిపోయింది సార్ ఫోటో తీసావా ముఖం పగిలిపోయింది పళ్ళు రాలిపోయినాయేమో భయపడుతుంటే ఫోటో ఎలా తీస్తాం సార్ ఇలా అప్పుడు గాని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుంటే ఈ పాటికి 200 లైక్స్ వచ్చేది తెలుసా ఇల్లు గాలి ఒకడేడు మిగతా తెలుసులే తైతుడు నీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తాను రోయ్ లంచం తీసుకుంటున్నా మినిమం 100,000 లైక్స్ వస్తాయి ఏమో మర్యాద ముందు నీ కొడుకు ఇక్కడ ఉన్నాడో చెప్పు అమ్మా హలో బ్రో మర్యాదగా వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసేయ్ లేదా తమ్ముడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్టింగ్ ఉండవే అన్నా ప్లీజ్ అన్నా మొబైల్స్ అన్నా నీకు దండం పెడతాను మల్కాజ్గిరి సుబ్బయ్య నాయుడు మా మామ ఏంటే అసలు మాకు ఆ దొంగకి ఏ సంబంధం ఏంటి దొంగ అంటున్నావు మా ఇంటి వంట లేదు తెలుసా వీళ్ళు ముత్తాతెవరో తెలుసా బ్రో ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు ఓహో ఫోన్ పోయిందని భయం కాదు అత్తమ్మా వీళ్ళు తీసుకున్న సెక్సీ సెల్ఫీలు వీడియోలు బాయ్ ఫ్రెండ్స్ కి పంపుకున్న హాట్ హాట్ మెసేజ్లు బయట పడతాయి మాకు తెలియదండి మీ వేషాలు చెప్పున్నాను లోపలికి వెళ్ళు నేను ఏదో చేస్తా నాకు కొంచెం టైం ఇవ్వండి भाई माल किधर है रे आपके लिए बाबू अफगानिस्तान से एकदम फ्रेश फर्स्ट क्लास कोकेन सेक्सी रे तू आले रोज उन चढ़तना चला रे चेक इट आउट और ये कोरस्टिव ऑफ फायर में जर्मन आपके लिए दिवाली प्रेजेंट हे हे रे रे Rahul, leave me. Leave me, Rahul.
What? Please, Rahul. Please, Rahul. Rahul, nanno dile. Please, da videos na kichese. Ninnu nammi nanduku. Nee to unnappudu. Video teestu. Blackmail chestu. నువ్వు నీ ఫ్రెండ్స్ రొక్కరు కాలుగా ప్లీజ్ రా, ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్ ఆ వీడియోస్ నాకు ఇచ్చేసే, కావాలంటే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను నేను, ప్లీజ్. ఓకే ఓకే, ఇచ్చేస్తా, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. నువ్వు 6 నెలల నుంచి ఇదే చెప్తున్నా, ఈ రోజు నువ్వు ఇవ్వకపోతే 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 ఇక్కడి నుంచే మీ డాడీ దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పిస్తాను. నాకేమైనా సరే నిన్ను మాత్రం వదలను. బేబీ పై సుహాస్ నాన్నకు చెప్తుందంట, నాన్నకు చెప్తుందంట, నాన్నకు చెప్తుందంట. పాపం సూసైడ్ చేసుకుందా. నమస్తే మమ్మీ, మంచి కలర్ఫుల్ గా ఉన్నావు ఇవాళ, సూపర్ మమ్మీ. మమ్మీ, లాస్ట్ టైం నేను అడిగినట్లే మా వాడిని, అదే రామారావు గాడు పాడిపల్లి గోత్రం, పోలీస్ కేసు నుంచి బయటపడేసా, అలాగే ఇంగ్లీష్ కూడా పాస్ చేయించేసి వాడిని ఎస్ఐని చేసేస్తే వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా, పుట్టే పిల్లలందరికీ నీ పేరే పెట్టుకుంటా, ప్రామిస్. ఐ లవ్ యూ మమ్మీ. What tense is this? Past perfect tense. What is the synonym of leverage? Grip, hold, grip. Who is present everywhere? Correct. Okay. The road less traveled by was written by? Hey, Ramarao. Bye-bye. Ye sir, in English lo pass out ra? Betty bought some butter, the butter got bitter. Betty bought some more butter to make the bitter butter better. But the better butter also got bitter because the bitter butter was much more powerful than the better butter. I can talk English, I can walk English, I can dance English, I can run English, I can write English. Ee sir pass avadam kayam, essay avadam kuda kayam. All the best. Oy oy, all the best, all the best. Bye bye bye. Oh mummy, mummy. 348 case vastadi, court la submit cheyandi sir. రామారావుకి పోలీస్ యూనిఫామ్ అంటే చాలా పిచ్చి, అదే ఇలాంటి న్యూస్ నేను ఈ యూనిఫామ్ లో చెప్తే నాకు ఆగిస్తాడు, ముద్దు కూడా పెట్టేస్తాడు. పని పాటలు లేకుండా మొగుల్ని పిల్లల్ని కొంపల్ని వదిలేసి మా ఊరి వంట మా ఇంట్లో పెంట అని చెత్త చెత్త టీవీ ప్రోగ్రామ్స్ కోసం తైతకలాడుతున్నారా? ప్యాంట్ కూడా తీసేస్తావా? ఒక్క ముద్దు పెడితే ఒక మంచి న్యూస్ చెప్తా, ప్యాన్ కూడా తీసేస్తా. అవచా? అదేంటే చెప్పే. సరే నువ్వే తీ. తీ ముద్దే, తీ, కోపం వస్తుంది, తీ. చల్పే. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే మినిమం అర్హత ఉండాలరా, ఇలా ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు. బాబాయ్ ఏమైంది? బాబాయ్ కంగ్రాచులేషన్స్ రా, నువ్వు ఇంగ్లీష్ లో పాస్ అయ్యావురా. అవునా బాబాయ్, నా ఎస్ఐ అయిపోయినా. చెప్పలేదా?
ఎక్కడ చెప్పని చూడరా దొంగన్న కొడుకు. రే నువ్వు రిటర్న్ టెస్ట్ ఒక్కటే పాస్ అయ్యో, ఇంకా ఫిజికల్ టెస్ట్ ఉంది. అందులో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, హర్డిల్ షాట్, ఇవన్నిట్లో మనం కింగ్ కదా బాబా. అలా అంటే కుదరదు, ఒకసారి అన్ని చెక్ చేసుకో. రాహుల్, వాడు అసలు పోలీసే కాదట బ్రో. పోలీస్ కానిస్టేబుల్ కొడుకంట, పేరు రామారావు. వాళ్ళ అమ్మతో పోలీస్ క్వార్టర్స్ లో ఉంటాడంట, సబ్ ఇన్స్పెక్టర్ అవడం కోసం ప్రిపేర్ అవుతున్నాడంట. దట్స్ ఇంట్రెస్టింగ్. పోలీస్ అవుతాడా? కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కలకత్తా కాళీ, మన కాలనీ దుర్గమ్మ. ఆల్రెడీ సగం ఇండియా తిప్పొచ్చావమ్మా, లేట్ అయిపోతుంది. 5 నిమిషాలు లేట్ అయితే కూడా ఎంటర్ అవ్వనివ్వరంట. ఒరేయ్ నానా, మన వంశ తరతరాలు వచ్చే బాధ్యతరా మీ ముద్దా. ఓతి అత్తమ్మా. థాంక్స్ అమ్మా. ఓయ్ ఎస్ఐగా తిరిగి రారా. కిల్లస్తానమ్మా. Thank you.
सर प्लीज सर मैं चलूं बच्चा प्लीज सर तब पे बच्चा सर तब पे ये नहीं बच्चा चाहिए मेरी बहुत सर सर प्लीज सर रा बोल शॉट हाँ नॉट 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 सर 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 प्लीज वाला सर सर लाइट प्लीज वाला प्लीज सर प्लीज सर इनको रा सर प्लीज सर सर मेरे लिए बर्थ सर प्लीज सर सर प्लीज सर लाइट सर पुलिस ड्यूटी से सर आते हैं प्लीज सर दादा बर्थ सर पुलिस होता हुआ पुलिस You cannot come like that. Babai! 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 Tanti Babai! Latecomers are not allowed. Babai! Kavala late kralu Babai! Vachi tharana ledu godu pettukuralu Babai! Vaadiki tappichukochu Babai! File chudagalchu sir Babai! Reporting time is 10. You are already late by 1 hour. No chance. Go! Go! Babai chala kashtapadi prepare ayochanu Babai! ఈసారి ఎట్టి పరిస్థితులు సెలెక్ట్ అయిపోతుంది బాబాయ్ 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 అన్ని కరెక్ట్ గా నేర్చుకున్నాను బాబాయ్ బాబాయ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను బాబాయ్ చూడు బాబాయ్ పోలీస్ ఇస్ ద ఫోర్స్ విత్ ద ప్యాషన్ టు సర్వ్ ద పీపుల్ విత్ కంపాషన్ పోలీస్ ఇస్ ద వెపన్ ఆఫ్ ద నేషన్ టు ఫైట్ కరప్షన్ పోలీస్ ఇస్ ద సిటిజన్స్ ఫస్ట్ ఆప్షన్ టు గివ్ హిమ్ ఎ సొల్యూషన్ పోలీస్ ఇస్ ఎ సర్వీస్ ఇస్ ఎ కామన్ మ్యాన్స్ లెజిస్లేషన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పోలీస్ ఇస్ గాడ్స్ ఓన్ రీఇన్కార్నేషన్ బాజే పెట్టు బాబాయ్ ఇదే కదా బాబాయ్ ఫిజికల్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యాను బాబాయ్ లాంగ్ జంప్ హై జంప్ చెస్ట్ అన్ని కట్టుకుంటా బాబాయ్ బాబాయ్ మార్చ్ పాస్ కూడా నేర్చుకున్నా బాబాయ్ ఇంటర్వ్యూలో ఎవరికి వచ్చుండదు బాబాయ్ చూడు బాబాయ్ చూడు బాబాయ్ సల్యూట్ స్టాండ్ ఇట్ ఇస్ అటెన్షన్ సల్యూట్ టర్న్ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అరౌండ్ సల్యూట్ బాబాయ్ బాబాయ్ అన్ని నేర్చుకున్నా బాబాయ్ పక్క సెలెక్ట్ అవుతాను బాబాయ్ ఈసారి ఎలాగైనా సెలెక్ట్ అవుతాను బాబాయ్ నా కళ బాబాయ్ గేట్ తెరు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ 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 నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదురా నిన్ను ఎలా చేస్తే ఐ లూజ్ మై జాబ్ ప్లీజ్ బాబాయ్ 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 ప్లీజ్ బాబాయ్ 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 నా కరవకసు బాబాయ్ నన్ను పెడతా బాబాయ్ ప్లీజ్ బాబాయ్ వంశంలో చెడబుట్టినందుకు సారీ క్షమించండి పోలీస్ అవ్వకుండా నాకు బతికే అర్హత లేదు Yeah!
అంటే మన కుటుంబంలో ఎవరు చచ్చిపోయినా సరే పోలీస్ డ్యూటీ చేస్తూనే చావాలన్నమాట. ఎక్కువైపోయారు పరీక్ష పాస్ అయిపోయావా? ఎస్ఏ అయిపోయావా? మీ నాన్న అయినా నీకు ఇష్టమని నీకోసమే కజ్జికాయలోనూ సున్నుండ్లు చేస్తున్నాను రా, త్వరగా వచ్చేరా నాన్నా. రే పడేరా, మీ అమ్మ కోసం పడేరా, దానికోసం పడేరా. నువ్వు ఇన్స్పెక్టర్ కాకపోతే ఏముందిరా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నువ్వు సెలెక్ట్ అయినా కాకపోయినా నువ్వు పోలీసేరా. అంత మాత్రం దానికి చచ్చిపోతావురా? మీ నాన్న ఆ మందు పాత్రలో పోయినప్పుడు నేను అలాగే అనుకుని ఉంటే నువ్వేమైపోయాడువి? నీకోసమే బతికేద్రా. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వరా? నువ్వేమైనా తిన్నావా? ఉండి పట్టుకొస్తాను. ఏం రామరావు, ఇది చిన్నపిల్లడి లాగా వేసేవ్వకపోతే. బాక్స్ లో ఏంటి? రేప్ షూటింగ్ డ్రెస్ సాంగ్. షూటింగ్ డ్రెస్ అంటే నా పేరు ఎందుకు దాని మీద ఉంది? వేసుకోలేదు కదా బాబయ్య, చెప్పదు మామయ్య. మళ్ళీ దొంగలు పడినట్లు
పోలీసు ఉంటే కొడతారా? బాబు కొత్త సిబిలా ఉన్నాడు ఏరియా అంటే ఈడికేమవుతుందే చూసావా ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేదు అది పరిస్థితి కోటి 20 లక్షల మంది జనాభా ఉన్న హైదరాబాదులో పోలీసులు ఎంతమందో తెలుసారా 90,000 మంది పైగా అందులో సగం మంది డబ్బున్నోళ్ళకి మినిస్టర్లకి కాపలా మిగతా సగం లాండర్ ట్రాఫిక్ క్రైమ్ ఏ సందులో చూడు గొలుసు దొంగలు కిడ్నాపులు మానభంగాలు డబ్బుల కోసం మర్డర్లు మతం కోసం బాంబులు సిద్ధాంతాల కోసం ల్యాండ్ మైన్ ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి అందుకే ఎవ్రీ పోలీస్ ఇస్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్ ఎవ్రీ సిటిజన్ ఇస్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్ ప్రతి పోలీసు ఒక పౌరుడే ప్రతి పౌరుడు ఒక పోలీసే ప్రజల్ని కాపాడేవాడే పోలీస్ దానికి కావాల్సింది ఉద్యోగం కాదు మనసు పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట ఆ సిఐ మోహన్ దాస్ గారు కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాడు ఆడే కనుక గుర్తుపట్టుంటే ఈ పట్టికి ఫేస్బుక్ అంటూ పెంట పెంట చేసేసేవాడు ఇలాంటి పోలీసులు కాదు ప్రాణం పెట్టే పోలీసుడు కావాలి కరెక్ట్ మాట అన్నావు మామయ్య హైదరాబాద్ లో కావాల్సినంత పోలీస్ ఫోర్స్ లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు మామయ్య ఏదన్నా పోలీసులే నీ రేగెళ్ళి రేపటి నుంచి నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది మామయ్య అదిరిపోతుడు మాడింది చాలు Ha!
అఫ్జల్ గారిని సేఫ్ ఉంచే. Yes, sir. ఇదిగో వెంటనే డాక్స్ గార్డ్ని పిలిపించు అండ్ యూసుఫ్ కూడా నుంచి ఒక బెటాలియన్ ఇమీడియట్ స్పాట్ పంపించు. నువ్వు ఇంటెలిజెన్స్ ఫోన్ చేయి. సేవ్ వచ్చాడా లైన్లో? హలో, నీ పేరేంటి? రమేష్. ఇదిగో ఎంతమంది ఇంజూర్డ్ అక్కడ? డోంట్ వేస్ట్ టైం. చుట్టూ ఉన్న హాస్పిటల్ ఉన్న అంబులెన్స్ అన్ని రప్పించండి. ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ క్యాజువాలిటీస్. డూ యూ అండర్స్టాండ్? యా. ఇంటెలిజెన్స్ లైన్. ఏంట్రా ఈ మీడియా వాళ్ళు? అప్పుడే మొదలెట్టే సార్ మొత్తం ఫుటేజ్. ఏ హోల్డ్ 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 రివైండ్ 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 రివైండ్. ఎవడా పోలీసు వాడు మధ్యలో? బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ ఫ్రీజ్ ఫ్రీజ్ ఫ్రీజ్. జూమిన్ జూమిన్ టు నేమ్ ప్లేట్. అలెగ్జాండర్ ఇక్కడ ఉన్నాడేంటి? హైదరాబాద్ నడిబడ్డులో బాంబ్ బ్లాస్ట్. ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు మరెన్నో జరగవచ్చునని పోలీస్ శాఖ హెచ్చరించడం అయింది. దీంతో ప్రజలంతా వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్. ఐ సెడ్ వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్. సెంటర్ ఆఫ్ ద సిటీ పట్ట పగలు ఇంత పెద్ద బ్లాస్ట్. ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది గాయపడినరు? ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, సాఫిస్టికేటెడ్ వెపన్స్, మెటల్ డిటెక్టర్స్, పోలీసులు. ఐ సెడ్ నాట్ ఫ్రికింగ్ నౌ. కార్లు, వ్యాన్లు, పోలీస్ స్టేషన్లు, శాలరీలు, అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, మీ మన్ను మీ మశానం. సంవత్సరానికి 4,500 crores బడ్జెట్. ఏం బీగలికి? పోలీసులు అంటే యూనిఫామ్లు వేసుకుని బ్యాచ్లు పెట్టుకుని పోతు రోజులక డ్యాన్స్ లేనికి కాదు. ఈ మీడియం దొరికిందే ఛాన్స్ కదా, రేసిందే చేసిందే దొబ్బుతుండ్రు. ఒక పక్కన సీఎం అన్న ఫోన్, సెంట్రల్కి వెళ్ళి ప్రెషర్ అని, హోమ్ మినిస్టర్ని ఏం చెప్పి తప్పించుకోవాలి నువ్వే చెప్పు. ఏం పిక్తుండ్రా నువ్వు, నీ పోలీసులు ఏం పిక్తుండ్రా? ఐఎమ్ సారీ సార్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ సార్. నీ కోపం నాకు అర్థమవుతుంది, బట్ ఐ డిఫర్ సార్. ఇన్ని వేల మంది ఉన్న ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్ ఊరికే బ్యాడ్జ్లు వేసుకుని రోడ్ల మీద డాన్స్ చేయట్లేదు సార్. పిక్ పాకెట్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్కామ్ వరకు మేము క్రాక్ చేసిన, ఫైనల్ గా అందరితో దొబ్బులు తినే థ్యాంక్లెస్ జాబ్ సార్ పోలీస్ అంటే. కానీ ఏ క్రైమ్ అయినా ఫైనల్ గా సాల్వ్ చేసేది పోలీసే సార్. ఎస్ ఐ అక్సెప్ట్, ఈ బ్లాస్ట్ కేసులో కొంచెం స్లో అయ్యాం, బట్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఒక క్లూ దొరికింది, మా డేగా టీమ్ మొత్తం ఆ పని మీదే ఉంది సార్. ఎవడో కలుగులో ఉన్నాడు ఎలకలాగా, వాడిని బయటకు లాక్తాం సార్. జస్ట్ బిలీవ్ అస్, వి విల్ షో ద రిజల్ట్స్. ఇదేంట్రా మోటా? పాత 1,000 రూపాయల మోటే మోనే. కాసేపు సైలెంట్ కూడా మామయ్య. ఎంత డబ్బు ఎక్కడదరా? చచ్చిపోయినట్టున్నాడు. చాలేదు, తీసుకురాపో. మీరు చావలేదు మామయ్య, తాగేసే టెన్షన్ పెడుతున్నాం. ఏంటి మామయ్య? ఏంటి తలుపులు వేసుకుని లోపల ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఇక్కడ, అత్తమ్మా? అమ్మ లేదు, తర్వాత రా. లేదా? అయితే నేను లోపలికి వచ్చినా పిచ్చని కానా, తర్వాత రమ్మన్నా కదా. ఎందుకు అంత చిరాకు పడుతున్నావు? లోపల ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఇక్కడ, అత్తమ్మా? అమ్మ లేదు చెప్తున్నా కదా, నువ్వు ఇప్పుడు లోపలికి రాకూడదు. అత్తమ్మ లేకపోతే నేను రాకూడదు. ఎందుకు? నా ఇల్లే, నా ఇష్టం, నువ్వు ఇప్పుడు లోపలికి రాకూడదు. అంటే నేను ఎప్పుడు రాకూడదా? అవునే, అస్సలు రాకూడదే. ప్లీజ్ ఇంకెప్పుడు మా ఇంటికి రాకు దొబ్బే. అంటే మనం పెళ్లి చేసుకోవడం లేదా? నిన్ను పెళ్ళి, నేను, నా ముఖానికి పెళ్ళి ఒకటే తక్కువే. ఆల్రెడీ పోలీసు ఉద్యోగం కాస్త దొప్పింది, నిన్ను చేసుకుంటే అడుక్కు తినాలే. నువ్వు టార్చర్ పని చేయవి,
నీ రేంజ్ కి తగినట్టు ఓ మంచి జూనియర్ ఆర్టిస్ట్ నో లేదా డాన్సర్ చూసి పెళ్లి చేసుకోవే నాతో ఎందుకే నీకు ఆల్ ది బెస్ట్ దబ్బే నువ్వు పెద్ద టార్చర్ పెద్ద నస నువ్వు తింగర కొడుక ఏంట్రా ఏంట్రా షూటింగ్ నా సరే వస్తున్నాను పాప అలా తిట్టేసేవేంట్రా నిజంగానే చేసుకోవా అమ్మా దాన్నే చేసుకుంటానే మామయ్య కావలసి సాయంత్రం నీ కూతురు కాలు మీద పడి మరీ అడుక్కుంటా టెన్షన్ అర్థం చేసుకో మరి ఆ చచ్చిపోయినని ఏం చేద్దాం ఆ చచ్చిపోయినని ఏం చేద్దాం డెడ్ బాడీ అయ్యో చచ్చిపోయినా అంటే చాలా సేపుగా మూట లోపల ఉన్నాడు కదా పాపం తలిపేసెళ్ళు రోజు పది మంది ముందు లొకేషన్ లో నన్ను కొట్టి పారిపోతే పట్టుకోలేను అనుకున్నావా ఎవరికి చేస్తావు ఫోన్ ఇది నా ఏరియా ఇక్కడ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు పట్టుకోరా నిన్ను రేప్ చేస్తా గ్యాంగ్ రేప్ చేస్తా నిన్ను పెళ్లి చేసుకుంటా చేసుకుంటే రోజుకో రకంగా టార్చర్ చూపించచ్చు బ్యాకప్ తర్వాత వస్తా దేనికో దానికి రెడీగా ఉంటా రే దాన్ని పారిపోకుండా చూసుకుంటా ఇంతకీ ఎవడీడు ఆ కార్ ఇడే డ్రైవ్ చేస్తాడు మామయ్య బ్యాక్ సీట్ లో బాంబులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిందిరా బాంబులు తయారు చేస్తావా ఫోను ఒరే రామరావు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఈ డాన్స్ మాస్టర్ నువ్వు నన్ను కొట్టి ఈ క్యారవెల్ లాక్ చేస్తాడు ఆ డెప్ప నన్ను రేప్ చేస్తాడంట జోసెక్ రోల్ కెమెరా 5 6 7 8 You know I'm thinking about the just just అలాంటిది నా దగ్గర నుంచి నువ్వు దాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా దాన్ని నువ్వు పెళ్లి చేసుకుందావనే దాన్ని పెళ్లి చేసుకోబోయేది ఎవరు తెలుసా నేను నేను
साहब क्या कर रहे हैं साहब? अरे मामया हां बेटा से बेटा दा मलिक करंट पोते ये क्या कर टाव पोस सरला करंट पर चच पोतर रा चच पोतर रा पूरी बडड चपई रा चपई रा तेली दा अम्मा मुंद बैठ के लो हेलो मामया नु पेटो पेटे ना पेटे ना ना के तेली साहब पेटे सा चप्तान साहब चप्तान पटन चेरु स्पाइसी दाबो दग्गर कार पेटमन चेप्पारु साहब మర్యాద నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చాయి అమ్మా ఏయ్ వదలండి అలెగ్జాండర్ ఎక్కడ అలెగ్జాండర్ దురదృష్టం అంతే మీరు అయ్యారని కాలపోయిన అంతే
నా కూతుర్ని తీసుకొస్తారా మీరు? ఎంత పెద్ద ఆఫీసర్ నేను చంపేస్తాను. నా కూతురు మీరు చేయేశారంటే నువ్వు భయపడకమ్మా, నేను ఉన్నాను. నువ్వు సీతారాం. అవును సార్. ఎక్కడ అలెగ్జాండర్? అలెగ్జాండర్ ఎక్కడ? తెలియదు సార్. నువ్వే కదా ఎంగేజ్మెంట్ రోజు ఫోన్ లో బయలుదేరామని చెప్పావు. ఎక్కడ? ఎక్కడ అలెగ్జాండర్? మీతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత కళ్ళు తీరి పడిపోయాను సార్. వెంటనే నా కూతురే హాస్పిటల్ లో జాయిన్ చేసింది సార్. 13 రోజుల తర్వాత కళ్ళు తెరిస్తే నీకు లివర్ ప్రాబ్లము, వెంటనే చచ్చిపోతావు అని చెప్పారు సార్. అందుకనే డ్యూటీకి రావడం మానేశాను. నువ్వేనా వీడి గర్ల్ ఫ్రెండ్? అలెగ్జాండర్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది నీకు? యాక్చువల్లీ నేను సినిమాలో డాన్స్ అసిస్టెంట్. నేను చెప్తాను, వాడు మల్లుడు, వాడికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. జోకం దొరక సూసైడ్ చేసుకుంటుంటే ఆపి అలెగ్జాండర్ గారి డ్రెస్ తీసుకొచ్చి వేసుకోరా అని చెప్పాను. తప్పైపోయి సార్. ఎక్కడ అలెగ్జాండర్? ఇంకోసారి పోలీస్ యూనిఫామ్ లో కనిపిస్తే చంపేస్తాను. డిపార్ట్మెంట్ కమిషనర్ అంతలా ఎందుకు ఉలిక్కిపడ్డారు? నిన్ను చూసి స్టేషన్ అందరూ ఎందుకు షాక్ అయ్యారు? మీ ఇద్దరు కలిసి క్రైమ్ ఏమైనా చేశారా? మోసగించి పరిపోయాడా? అలెగ్జాండర్ సార్ అంటే ఎవరనుకుంటావురా? హైదరాబాద్ నే ఉచ్చపోయిన సింహరా పోలీస్. బేబీ ఈజీ, బేబీ ఈజీ. హోల్డ్ ద గన్, షోల్డర్ టైట్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఏ పర్ఫ్యూమ్, ఇట్స్ వెరీ నైస్. Bondi. Aim. Focus. Fire. Perfect. Are you ready now? Yes, baby. You are ready. Shhh. Aravakandra. Topper disturb outundi. Come on, baby. Manushulni champadan tappu. ఇలాంటి పిచ్చి కుక్కల్ని కాదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఆ చేతులు నేను ఎక్కడెక్కడ తాకాయో, ఆ నోళ్ళు నేను ఎక్కడెక్కడ కొరికాయో. ఏం జరిగినా నేను చూసుకుంటాను. అలెగ్జాండర్ అంటే ఇళ్ళ మీద కేసులు పెట్టి లాకప్పులు పెట్టి మేపే కంటే ఇలా మూసేయటమే బెటర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శైలజ రేప్ కేసులో అనుమానితులైన నలుగురు కనుబడుట లేదు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 బహుమతి. ఇట్లు నగర పోలీస్ కమిషనర్. ఈ మ్యాటర్ ఇలాగే ప్రసకిచ్చేయమంటారా సార్? అబద్ధాలు ఎందుకండి, మనమే ఎన్కౌంటర్ చేసామని చెప్పొచ్చు కదా. అప్పుడు భయం ఉంటుంది ఇలాంటి తప్పుడు నా కొడుకు. గొప్పరే సత్యనారాయణ సీతారాం గారు. కిరణ్ రెడ్డి గారా సార్? ఇంకొక 5-6 మంత్స్ వాళ్ళు దేనికి పనికిరారాళ్ళు. షట్ అప్. సి, చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసేస్తున్నారు. హారిఫైయింగ్. ఐ వాంట్ టు షూట్ దెం ఆన్ ది స్పాట్. రైట్ బేబీ, అయినా మనం వేయాల్సింది వీళ్ళని కాదు,
డబ్బు కోసం ఇలాంటివన్నీ చేసిన ఎదో ఉంటాడు. ఆడినేస్తే ఇలాంటి బచ్చాగలంతరూ ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతారు. ఓ షిట్, వాట్, నువ్వు నాకు ముద్దు పెట్టి హాఫ్ డే అయిపోయింది, ప్రెషర్ పెరిగిపోతుంది. ఇక్కడ కాదు. ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసి పాపలు ముక్కలు ముక్కలైపోతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ బాంబ్స్ అండ్ సోఫిస్టికేటెడ్ వెపన్. అందుకే ఈ టేగా టీమ్, టేగా టీమ్, టేగా టీమ్. ఎవడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత పెద్దోడైనా, నేనైనా, నా కుటుంబమైనా, జస్ట్ క్యాచ్ హిమ్ అండ్ అటాక్. భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీస్ అంటే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. ఈ నక్షత్రం గర్వపడేలా చేద్దాం. అలెగ్జాండర్ అక్కడ సార్. ఈ డేగా టీమ్ కి అలెగ్జాండర్ ని చీఫ్ గా పనిచేస్తున్నాను. ఈ మిషన్ లో మీ ప్రాణాలు పోవచ్చు, మీ కుటుంబాలు అనాథులవచ్చు. Are you ready? Yes, sir! That's the spirit! Yes, sir! And listen, I'm going to retire in the next 6 months, that's 180 days. And my wish is to end this nonsense and this bloodshed. Na 30 ella service oka yettu, operation dega oka yettu. And before I retire, I want to go with satisfaction. And I expect you, the Dega team, to give me that gift. Are you ready? Yes, sir! Thank you. Nene tappu cheyadu, sir. Please, sir. Nannu vadilandi, sir. Shh. Sir. Adhe meeku ela cheppali artham kaatledu, sir. Ippude aa suspect suicide chesukoni chachipadu, sir. Sorry, sir. Sir. Chepestanu, sir. Chepestanu, sir. వెంకట్రెడ్డి వాళ్ళ బాబట్టి రామ్ రెడ్డి దగ్గర కొట్టాను సార్. చెప్పేశారు కదా సార్, నేను కమిషనర్ గారికి నువ్వు సూసైడ్ చేసుకున్నాను చెప్పేశాను కదరా, అబద్ధం అయిపోద్ది. అంత రాష్ట్రం అవసరమా నీకు? ఇప్పుడే కదా సార్ డ్యూటీ స్టార్ట్ చేసింది, కొంతకాలంలో ర్యాష్గా ఉండేవండి, తర్వాత ఎలాగో మీలా ఫైల్స్ పడుకుని తిరగాలి కదా. ఏంటి రాహుల్? హాయ్ డాడ్. చూడు, చూసి నేర్చుకో. ఒక కమిషనర్ కొడుకు ఎలా ఉన్నాలో చేసి చూపిస్తున్నాడు. లుక్ అట్ యువర్ సెల్ఫ్. బార్లు, పబ్లు, ఫ్రెండ్స్, వేస్టింగ్ టైమ్, దట్స్ నాట్ లైఫ్. బికమ్ సంథింగ్, బీ అ ప్రైడ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద నేషన్, డోంట్ బి అ పారసైట్. ఏంటో వచ్చావు డబ్బగా? కోటిరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే, ఫ్యాక్షనిస్ట్, రాయలసీమలో చాలా మర్డర్ల వెనకాల వీడి హ్యాండ్ ఉంది సార్. ఆర్డర్ సార్. వీళ్ళు మళ్ళీ కనపడకూడదు, ఏం చేయాలో తెలుసుగా సార్. హాయ్ బ్రో, బాగున్నావా? బాగున్నావా? పని చూసుకోరా. కూల్ బ్రో, టేక్ కేర్. చూసావా ఇలా చూస్తున్నాడు?
మోంపు గలగొట్టాలనిపిస్తుంది. తాగేసున్నాడమ్మా. అయినా మీరేమి అనలేదేంటి సార్? ఎందుకంత వర్కప్ అయిపోతున్నావు బేబీ? కమిషనర్ గారికి ఒక్కగాను ఒక కొడుకు, నాకు తమ్ముడు లాంటోడు, దారి తప్పుతున్నాడు తెలుస్తుంది. జాగ్రత్తగా డీల్ చేసి దారిలో పెట్టాలే కానీ ప్రతిదానికి కొట్టడం చంపడం కరెక్ట్ కాదు. చూద్దాం, కంగారు పడి కమిషనర్ గారు చెప్పకండి, బాధపడతాం. లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత రైట్, అంతే కదా? What? Not now, Alex. Keep quiet. What? Please, no. No, don't. Don't. Hey, behave yourself. సత్యనారాయణ రెడ్డి ఫ్యామిలీ మర్డర్ కి నువ్వు వాడిన బాంబులు ఎక్కడ కొన్నావా? ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదమ్మా, ఇండియన్. వీడికి తెలియట్లేదు ఎవరితో పెట్టుకుంటున్నాడు. పొలిటీషియన్స్ తో పెట్టుకోవద్దు. అంబులెన్స్ ఫోన్ చేయమంటారా? పచ్చడైపోతావు. IPS Indian Service. నీలాంటి పొలిటికల్ ప్రాస్టిట్యూట్స్ నుంచి జనాలకు రక్షణ కల్పించే ఇండియన్ ప్రొటెక్షన్ సర్వీస్. ఎవడాడు? ముక్తార్, ముక్తార్. ఎక్కడుంటాడో? పోలీసులో ఉంటాడు. 9848 456780. చూసారా, తోడు దొంగలు. దిస్ ఇస్ అలెగ్జాండర్. నా పెద్ద కొడుకు అనుకోండి. నా కొడుకు మీద నాకు ఎంత నమ్మకం ఉందో వీడి మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. సో మీరు కళ్ళు మూసుకుని మీ అమ్మాయిని వీడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, నేను గ్యారంటీ. మీరంత భరోసా ఇచ్చాక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇదిగో, పోలీసులంటే కష్టాలు సెలబ్రేషన్స్ ఎప్పుడొస్తాయో తెలీదు, వచ్చినప్పుడు ఫేస్ చేయాలంతే. బట్ యు గైస్ హావ్ అ ప్రాబ్లం, లెట్స్ క్యాన్సిల్. అంటే అలాంటిదే లేదు సార్. అది ముందు ఆయన కాళ్ళకి దండం పెట్టండి, ఆ తర్వాత మా కాళ్ళకి దండం పెట్టండి. నో 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 నో, పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా తల వంచకూడదు.
Got it? Yes, sir. We'll take a selfie. Yeah. Okay, sir. Sitaram, run. Smile. Alex, we are getting married. Oh my God, nammalekapothunnanu. Okay, intlo iddaru. Okay, cupboard lo rendu uniforms. Okay, drawer lo rendu guns. Okay, bed meedi iddaru. Ela untundo. Ma nana ko donga. What? నేను మన రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఒక దొంగలూరులో పుట్టాను. మా నాన్న డబ్బు కోసం దొంగతనాలతో పాటు కిరాతకంగా హత్యలు కూడా చేసేవాడు. ప్రతి దొంగతనానికి నన్ను కూడా తీసుకెళ్లేవాడు. ఆ టైంలో మన కమిషనర్ గారు ఎస్పీగా ఉండేవారు. ఓసారి మా నాన్న దొంగతనం చేసి ఓ కుటుంబాన్ని దారుణంగా చంపేసి పారిపోతుంటే ఎస్పీ గారు కాల్ చేశారు. అనాథ అయిపోయిన నన్ను చేరదీశారు. హాస్టల్లో పెట్టి చదివించారు.
నన్ను పోలీసుని చేశారు. కమిషనర్ గారు మా నాన్నని చంపినందుకు నేను ఆయన మీద పగ తీర్చుకోవాలా లేదా నాన్నని చంపేసే జనాలకు రక్షణ ఇచ్చినందుకు ఆధార్లో వెళ్ళాలా అని బాగా కన్ఫ్యూజ్డ్ గా ఉండేది. ఆ తర్వాత కమిషనర్ గారే కరెక్ట్ అని అర్థమైంది. బాగా కష్టపడ్డాను, పోలీసుని అయ్యాను. అందుకే కమిషనర్ గారు నాకు తండ్రి, గురువు, దేవుడు అన్నీ. ఇప్పుడు ఆయన దృష్టి బాంబు బ్రాకెట్ మీద పడింది. ఇంకొక 3 నెలల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. నేను ఎలాగైనా ఈ కేసుని క్రాక్ చేసి ఆయన రిటైర్మెంట్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నాకు ఏమన్నా అవ్వచ్చు. షట్ అప్. నన్ను చెప్పనీరా బంగారం, నన్ను ఎవరైనా చంపేయచ్చు, కానీ నువ్వు నా తరపున ఈ కేసుని సాల్వ్ చేయాలి. చేస్తావు కదూ? ఓకే. మై గాడ్, యు లుకింగ్ సో బ్యూటిఫుల్. షట్ అప్. హే, ఐ లవ్ యు. ఐ లవ్ యు టు. నీకేం అవదు. నీకేమన్నా అయితే నేనే చంపిస్తాను నిన్ను. ముక్తగడ్ ఓల్డ్ సిటీలో ఏదో ఆప్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. రౌండ్ హిమ్ అప్ బట్ బీ కేర్ఫుల్. ప్రాణాలతో పట్టుకు వేలైతే యా. వాడి పొలిటికల్ లింక్స్ అన్ని బయటకు తీయాలి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత డోంట్ వేస్ట్ టైం, జస్ట్ షూట్ హిమ్. ఎంగేజ్మెంట్ కదా బేబీ, గుర్తుంది, వచ్చేస్తున్నా. కమ్ ఫాస్ట్, ఐ కాంట్ వెయిట్. మిస్ అయ్యాడ్రా. ఇదిగోండి. ఇవేం బట్టలండి? పట్టు బట్టలండి, నిశ్చితార్థం కదా, త్వరగా వేసుకుంటే వెళ్ళిపోదామండి. పోలీసు వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగోదేమో సార్? పోని యూనిఫామ్ వేసుకోమంటారా? మంచి పవర్ఫుల్ గా ఉంటది. అయ్యి బాబోయ్, తప్పు అయిపోద్దండి, మన సాంప్రదాయం. ఇదిగో వేసుకోండి, తలతల్లా ఆడిపోతారు మీరు. త్వరగా వేసుకున్నా లేట్ చేస్తున్నారు పాపం. తప్పదంటారా? తప్పదండి. హే బ్రో, ఏంటి ఇలా వచ్చావు? బ్రో, చిన్న ప్రాబ్లం, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి బ్రో. సార్, నేను బయట వెయిట్ చేస్తాను. కమ్ కమ్. ఈడు వచ్చాడండి. మంత్రులు గారు, ఇదిగోండి రా నెక్లెస్. పర్సు పెళ్లి కూడా రాలేదా? అదే ట్రై చేస్తున్నాను. యూనిఫామ్ తో మీరు ఎక్కడికి వెళ్తారండి? అరగంటలో వచ్చేస్తానండి. అక్కడ అందరూ వెయిట్ చేస్తారండి. ఫోన్ కూడా చేసి బయలుదేరిపోయి చెప్పండి, హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటాను. సార్, సార్. బయలుదేరిపోయింది సార్, అందవే బయలుదేరండి, వచ్చేస్తాను. సరే పర్సు. బయలుదేరిపోయావని చెప్పాను, ఇంకా రాలేదు. చా, ఇంకా ఒకటి
హలో నువ్వా ఎరా ఏంటి అలగ్యాండర్ సారు తాగేస్తున్నావా నా కొడక్ సరే నేను ఇప్పుడే వస్తున్నాను ఇది నిజం కాకపోతే రోడ్డు మీదే పట్టేస్తాను నిన్ను ఎక్కడా इधर फोन ट्रई से सीतारा मैं दिन इधर फोन एक्तर इतक मुझे फोन सीतारा बैलदेरा चूड़े ताक पड़पया ड्यूटी माने मंदक अलवा प्रभु प्रभुश्वर स्वयं घोषमराक्षरा कमिश्नर गुर्मा केशव पुरुषोत्तम धमाका तेरी मदर इंडिया मुक्कल मुक्कल कदा अम्मा
చచ్చిపోయింది మావయ్య. ఫోటో తీస్తావేట్రా పంది సచ్చిరోడా, పొరి నువ్వు చెయ్యొదరా గుండ్రాయాల. తేమ పందిలా ఉన్నావు, నిన్ను కోసి కోరొండితే మా పోలీస్ కాలనీ మొత్తం ఒక్క వారం మాట తినొచ్చు. నా కోసం నా కొడుకు వస్తాడ్రా ఆంజనేయ లాంటోడు. ఎంత టార్చర్ పెట్టావురా, మైతో సంజామై గయా. ఇప్పుడు నీ అప్పని చంపేసి ముక్కలు ముక్కలు చేసి నీకే పార్సల్ చేస్తా. అది చూసి నువ్వు ఎలా ఏడుస్తావు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసి డెమో కింద వాడతావు. ఖుదాఫిజ్. ఒరే అమ్మరా, వాడు అమ్మని ఏమన్నా చేస్తాడేమో. అమ్మకేం కాదు మామయ్య, వాడికి నేను కావాలి. నేను వాడి దగ్గరికి వెళ్లే వరకు వాడు అమ్మని చేయడు. కారులో మనకి బాంబుతో దొరికినప్పుడేమో నాకేం తెలియదని బుకాయించాడు. ఆడే మన ఇంట్లో బాంబు పెట్టి పెళ్లి చేశాడు. నా లెక్క కరెక్ట్ అయితే అలెగ్జాండర్ సార్ డేగా టీం వెతికి దీనికోసమే. ముక్తార్ గాడు మామయ్య, అలెగ్జాండర్ సార్ని కూడా ఈడే బాంబులు పెట్టి పెళ్లి చేసుంటాడా మామయ్య? ఎంగేజ్మెంట్కి వెళ్తున్న అలెగ్జాండర్ సార్ని కమిషనర్ కొడుకు వచ్చి ఎక్కడికో తీసుకెళ్ళాడు నువ్వు చెప్తున్నావు. కానీ దాని తర్వాత అలెగ్జాండర్ సార్ ఊరు చివరి ఉన్న మార్కెట్ ప్లేస్లో మానవ బాంబాయి పేలిపోయాడు. అంటే కమిషనర్ కొడుకే ముక్తార్కి అలెగ్జాండర్ సార్ నప్పచెప్పాడా? వీళ్ళిద్దరికి ఎదురు ఇంకుంది మామయ్య. అంటే అలెగ్జాండర్ సార్ చెప్పాలనుకున్నది కమిషనర్ కొడుకనా? కమిషనర్ కాదా? కరెక్ట్ మామయ్య. హరిపు ఎక్కడ దొరుకుతారు? దీనంతటికే కారణం కమిషనర్ కొడుకు అమ్మా. చెప్పారా నా కొడుకు వస్తాడని? జెండాజు ముందు అమ్మకేమైందంటే పట్టణం వేసేస్తా. ఈ ఇంట్లో వెళ్ళుకున్నానంటరా? ముందు వాళ్ళు అమ్మని వదిలేరు బాబు. వదిలేరా? నోరు ముసుకు నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోయి నువ్వు చేసిన తప్పులని ఒప్పుకో. డూప్లికేట్ పోలీస్ మర్యాదగా బాబుని వదిలేయి. నైతో నిన్ను నీ అమ్మను ఎవరినో ఒకడో లేపేస్తా. మగాడు అయితే లేపరా చూద్దాం. పోలీసోడు కూతుర్నిరా, పోలీసోడు భార్యనరా, పోలీసోడు తల్లినిరా? పోలీసోడు ఎవరైనా చావుకి సిద్ధపడే ఉంటారా? ఇప్పుడు వదలండి. పోలీసోడు చావుకి సిద్ధమే కదా, అయితే చచ్చిపో. Leave me!
కిరణ్ రెడ్డి ఐపిఎస్ ఎన్ని రోజులకి దొరికావే అలెగ్జాండరా అందుకే నేనే చంపేశా బ్రో నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బ్రో నేను బయట వెయిట్ చేస్తాను కమ్ కమ్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బ్రో 3 నెలల క్రితం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను బ్రో అక్కడ ఎవరు డ్రింక్ ఇచ్చారు బ్రో అది తాగిన తర్వాత తనంత తిరిగినట్టు అయిపోయింది ఆ తర్వాత ఈ వీడియో చూపించాను బ్రో ఇప్పటిదాకా లక్షలు లక్షలు ఇచ్చారు చంపేస్తా అనిపిస్తుంది ఇప్పుడేమో 50 లక్షలు అడుగుతుంది ఎక్కడుంటారో తెలుసా చెప్పదు బ్రో ప్లీజ్ బ్రో నేను కొడతారు బ్రో ప్లీజ్ బ్రో నాకు బదులు చెప్పదు బ్రో అలెగ్జాండర్ మనల్ని పెద్ద కొడుకో ఆఫ్టర్ ఆల్ ఒక దొంగ కొడుకు నిన్ను చూసి నేర్చుకోవాలా ఇకిదా ఏంట్రా ఎగిరెగిరి పడుతున్నావు ఎంతోసేపు కాదురా 2 నిమిషాలు గాన్ నువ్వు గాన్ అంతే నీకిచ్చి చాలా హెవీ డోస్ రా మా నలుగురికి ఒక్కటి సరిపోతుంది అలాంటిది నీకు 1 2 3 ఏంట్రా కలుస్తావా మౌలికాన్ని కనిపిస్తావు కదరా చిన్న పిల్లలు ఉంటావు సొంత తమ్ముడు అనుకున్నా నిన్ను కమిషనర్ అంత గొప్పని కల పుట్టారా ఆయన ఏమన్నా సొంత కొడుకు నువ్వే కదరా ఆఫ్టర్ నాతో కంపారిజన్ ఏంటండి ఎంత పని చేసావురా హాస్పిటల్
ముత్తర్ భాయ్ నా రోజు చావుని జనాలకి ప్రసాదంగా పంచుతుంటానురా, నాకే చావుని ఏం రుచి చూపించావురా అలెగ్జాండర్ ఐపిఎస్. ఇప్పుడు నువ్వు ఒక క్యావల్ తెరేసుకో, మానవ బాంబ్, మానవ బాంబ్ అయిపోయావు. నీతో పాటు చాలా మందిని బాబు, మన పార్ట్నర్షిప్ కి నీ షేర్ కింద ఇదే పండుగ గిఫ్ట్. అది నా డెమో కోసం ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకో బాబు, ఓకే? హుదాఫిస్. Rose.
ఎవరికి ఇవ్వకూడదు. సంబంధం లేకుండా మొత్తం అంతా కిలికేసావు కదరా, నీకేం ఓ పోలీస్ అంటే నీకు ఇష్టం కదా, అలెగ్జాండర్ గారి యూనిఫామ్ వేసుకున్నావు కదా, అయితే నిన్ను కూడా వాడి దగ్గరికి పంపించేస్తానే. ఈరోజు పోలీస్ యాన్యువల్ డే, మొత్తం పోలీస్ ఫోర్స్ అక్కడే ఉంటుంది. నీకు ఇష్టమైన పోలీస్ ఫోర్స్ నువ్వే. వీడు కూడా అలెగ్జాండర్ లాగే పాపం. ఈరోజుతో మన స్టేట్ పోలీస్ ఫోర్స్ మొత్తం డా. ఈ పని ఫినిష్ చేసుకుని వచ్చేస్తా. నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. अलेक्जेंडर अरे ठीक से मत, चिड़िया हो जाएगी. Ah!
కలియుగ జాలి. गोली नहीं है,
మోసాలు కలిపినట్టు మన కమిషనర్ కొడుకే ఉండే అన్న. పూర్వగాడు గలత్రాస్తులు గెలిపిండి అన్న. కానీ అన్న ఎంత గ్రేట్ అన్న, మన కమిషనరు డ్యూటీ కోసం సొంత కొడుకుని చంపేసుకుంటా. సో సాడ్ అన్న. ఓకే అన్న, మొత్తం రిపోర్ట్ అంతా సాయంత్రం సబ్మిట్ చేస్తా. ఓకే అన్న. జై హింద్. స్టాప్ ఇట్. సెల్యూట్ పోలీస్. రే, హోమ్ మినిస్టర్ గా నీ చేతి చాలాసార్లు సెల్యూట్ చేయించుకున్నారా, కానీ ఇవాళ నీ ఆనెస్టీ, నీ సెల్ఫ్లెస్ సిన్సియర్ సర్వీస్ చూసి ఒక సిటిజన్, ఒక దోస్తుగా గర్వంగా నీకు సెల్యూట్ చేస్తున్నారా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యురా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చెడ్డీలు వేసుకుని 6th క్లాస్లో బీడీలు తాగినప్పుడు సంధి, ఇవాళ హోమ్ మినిస్టర్ పొజిషన్ వరకు, ఐ జస్ట్ వాంట్ టు సీ సంథింగ్ బ్రదర్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ రియలీ లవ్ యురా. థ్యాంక్ యూ. పోలీస్ అంటే ఏందో చేసి చూపించినావురా, ఈ దేశానికి నువ్వు అవసరంరా, నువ్వు రిటైర్ అవ్వకూడదురా. అందుకని సీఎం అన్నతో మాట్లాడి నీ సర్వీస్ ఎక్స్టెండ్ చేయించిన, నిన్ను హైదరాబాద్ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా అపాయింట్ చేసినాం. సార్, దిస్ ఈస్ యువర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ. రామారావు. నువ్వు చెప్పినట్టు నేను పోలీస్ ఫోర్స్లో జాయిన్ చేసినానరా. రే, నిన్ను పట్టగాని చేసుకుని మరో అలెగ్జాండర్ని తయారు చేయరా. పోలీస్ అంటే